15 రోజులలో జాగృతంగా ఉండాలి. ఎవరైనా జ్వరం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇమిడియట్లీ మా దృష్టికి తీసుకొస్తే హాస్పిటల్ తీసుకుపోయి టెస్ట్ చేసి వాళ్ళకి ఏమున్నది, కరోనా ఉన్నదా లేకపోతే పాజిటివ్ ఉన్నదా నెగిటివ్ ఉన్నదా తేల్చి, పాజిటివ్ ఉంటే మా దగ్గర పెట్టాం, నెగిటివ్ ఉంటే జ్వరం గిట్ల ఉంటే మా దగ్గర పెట్టుకుంటాం, బాగా మంచిగా అనుకుంటే మీ ఊరికే తోలిస్తాం. మీ గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని దూరం కొట్టద్దు, దగ్గర పోవద్దు, వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర పోవద్దు, వాళ్ళ మీద పెద్ద ద్రోహం కూడా మనం చూడొద్దు. దయచేసి కరోనా పెద్ద ఏదో 1000 మందికి ఒకరు 5000 మందికో లక్షకో ఒకరు ఇద్దరు చనిపోతారు తప్ప పెద్ద చనిపోయేది కాదు. అప్పుడప్పుడు మనం సీరియస్ గా లేకపోతే చనిపోతాం, అంటే మనం అజాగ్రత్తగా ఉంటే తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలి, రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి పోయొచ్చినంటేనే ఇంటికి పోతుంటే స్నానం చేయాలి, సబ్బెట్టి చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. మనకు వచ్చేదంతా చేతులతోటే వస్తుంది, వాళ్ళ తుమ్ములు దగ్గులు మనం ఎక్కడైనా చేయి ముట్టుకుంటాం కాబట్టి ఆ చేయి ద్వారా మన ముక్కు దగ్గర పోతాయి, చేయి వద్దన్నా తలకాయ దగ్గరికి రోజు 1000 సార్లు పోతాయట. వచ్చినప్పుడే పెద్ద నష్టమే లేదు, మనం జాగ్రత్త వహిస్తే చాలు. మేము దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాం, మేము అందరికి మాస్క్ లేకుండా బయటకు ఎవరు కూడా అవ్వకూడదు, మాస్క్ కంపల్సరీ ఉండాలి. మాస్క్ మీ దగ్గర లేకపోతే నేను సాయంత్రం వరకు ఒక 10,000 మాస్కులు మీ అమ్మాపురం పంపిస్తా, వాళ్ళ పెట్టుకొని చూపుకుంటాడు, 10,000 మాస్కులు చెప్తా, ప్రతి ఇంట్లో పెట్టుకోండి. దయచేసి నేను మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళని శత్రువులు కూడా పుడి వాళ్ళ ఇండ్ల నుంచి బయటకెళ్ళ, ఇవాళ ఊరంత లేదు ఇక్కడ, మీరందరూ ఊళ్ళో మెసేజ్ చెప్తారని చెప్తున్నా. నేను కలెక్టర్ గారు చెప్పారు, ఎస్పీ గారు చెప్పారు, మన మంత్రి గారు చెప్పారని మీరందరూ ఒకరికొకరు చెప్పుకుంటారని ఈ మెసేజ్ మీకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఇటు వాళ్ళనే ఉంటారు ఎక్కువ, ఇటు కింది సైడే ఉంటారు, వాళ్ళని మన శత్రువులను చూడకుండా వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. వాళ్ళకి ఏమన్నా వసతి ఉంటే కల్పియండి, గ్రామస్తులే మనిషి తీసుకోండి, నేను పంపియన్నా పంపిస్తా, వాళ్ళ తిండికి ఇబ్బంది కాకుండా ఎంతమంది ఉన్నారో వాళ్ళు చెప్పండి, ఆ ప్యాకెట్లు కూడా పంపిస్తా వాళ్ళకు, నెల రోజులు తప్పేంత ప్యాకెట్లు కూడా పంపిస్తా, నేనే ఇబ్బంది మీరు పడకండి, వాళ్ళు నెలకు రోజులు తప్పే ప్యాకెట్లు పంపిస్తే ఇంట్లో నుంచి బయటకు ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే ఊరు మంచిది, ఊరు మంచిది, ఊరు నాశనం చేసుకోకుండాని చేతులు ఎత్తి మీ అందరికి కూడా మొక్కుతున్నా, ఒకరికొకరు సహకరించుకొని ఒకరిని దూరం కొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఊరును కాపాడుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.